కల్తీ మధ్యంతో ప్రజల ప్రాణాలు తీసుకుంటూ ఆకలి తీర్చుకుంటున్న ఈ వైసీపీ ప్రభుత్వం ఇసుక మాఫియాతో ఇసుకని విపరీతంగా తవ్వేసి కృష్ణానది పక్కన కూడా గుక్కెడు నీళ్లు దొరకకుండా చేసి దాహం తీర్చుకుంటున్న వైసీపీ ప్రభుత్వం అదేవిధంగా గంజాయి మాఫియాతో తల్లులందరూ బాధపడుతూ వాళ్ళ ఆర్తనాదాలతో పిల్లలు చెడిపోతున్నారని చెప్పి వాళ్ళ ఆర్తనాదం చేస్తా ఉంటే దాన్ని విని పరమానందం పొందుతున్న ఈ వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు అన్నా క్యాంటీన్లు తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తుంది అనే అక్కస్సుతో అన్నం ఎవ్వరికి దొరకకూడదు అని చెప్పి ఈరోజు మారణ కాండ సృష్టిస్తుంది ఈ వైసీపీ ప్రభుత్వం. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. పేదవాడికి 5 రూపాయలకే భోజనం పెడితే తప్పేంటి అని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎక్కడైనా ఉందా ప్రపంచంలో ఒకరికి అన్నం పెడుతుంటే వాళ్ళని తిట్టడం కొట్టడం అదే విధంగా పెట్టిన అన్నాన్ని కాలు రాసేయడం కాలుతో తొక్కడం విధ్వంసం సృష్టించడం కేసులు పెట్టడం ఎక్కడైనా ఈ ప్రపంచంలో జరుగుతుందా? ఆనాడు 2014లో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయిన టైంలో 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా రాజధాని లేని ఈ ఆంధ్రప్రదేశ్లో పొరపాటును కూడా ఎవ్వరూ కూడా ఆకలితో అలమటించకూడదు అనే ఉద్దేశంతో ఆ రోజు 201 పైన అన్నా క్యాంటీన్లు నిర్మించి మరి ప్రతి పేదవాడికి 5 రూపాయలకే భోజనం దొరికే విధంగా వారి ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఈ అన్నా క్యాంటీన్లు స్థాపిస్తే దాన్ని కంటిన్యూ చేయాల్సింది పోయి ఈరోజు కంటిన్యూ చేస్తామని కూడా అసెంబ్లీలో చెప్పి 3.5 సంవత్సరాలు అయినా కూడా దాన్ని ఊసే లేకుండా వాటిని నిర్వీర్యం చేసేసి పేదవాడికి అన్నం దొరికితే ఎంత దొరకకపోతే ఎంత మేమింతే మేము నియంతలం అన్నట్టుగా ప్రవర్తిస్తున్న వైసీపీ తీరుని సోషల్ మీడియా ద్వారా మనం చూస్తున్నాం. ప్రజలు ఎంత తప్పు పడతా ఉన్నారు. ఏంటి మీకు వచ్చిన బాధ? అమ్మా పెట్టదు అడుక్కొనివ్వదు అన్న చందాగా మీరెలాగో పెట్టేది లేదు. అన్ని రకాలుగా ప్రజల్ని నాశనం చేసేశారు. పేద ప్రజలు బ్రతికే పరిస్థితి లేదు. ధరలు పెంచేశారు విపరీతంగా 100కి 1000% పెంచేశారు. పప్పు దగ్గర నుంచి ఉప్పు దగ్గర నుంచి ఏది కూడా కొనే పరిస్థితిలో లేరు. అలాంటి ఈ టైంలో తెలుగుదేశం పార్టీ ముందుకొచ్చి అన్నదాతల సహాయ సహకారాలతో అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తే కడపలో అదే తంతు. ఇష్టం వచ్చినట్టుగా చేసి గొడవ చేసి అన్నం తింటుంటే కాలరేశారు. తెనాలిలో అదే పరిస్థితి, భీమవరంలో అదే పరిస్థితి, సామర్ల కోటలో అదే పరిస్థితి, నందిగామలో అదే పరిస్థితి, మంగళగిరిలో అదే పరిస్థితి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. రెండోది ఇంకోటి ఏంటంటే ఎంత అబద్ధాలంటే ఈ వైసీపీ ప్రభుత్వం ఉత్తరాంధ్రలో ప్రస్తుతం చీకొట్టించుకుంటున్న మంత్రి బొత్స సత్యనారాయణ గారు మాట్లాడిన మాటలు అసెంబ్లీలో నేను చెప్తాను. 2019 జూలై 29 చెప్పాడు. ఏది అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ తరఫున రామకృష్ణ వెలగబూడి రామకృష్ణ గారు, అదేవిధంగా బాల వీరాంజనేయ స్వామి గారు, అట్లాగే అచ్చన్న వీళ్ళ ముగ్గురు అడిగిన ప్రశ్నకి అన్నా క్యాంటీన్లు మీరు కంటిన్యూ చేస్తారా లేదా అనే విషయం మీద క్వశ్చన్ అడిగితే ఈ ఉత్తరాంధ్రలో ప్రస్తుతం అన్ని రకాలుగా చీకొట్టించుకుంటున్న ఈ బొత్స సత్యనారాయణ ఏం చెప్పారంటే మేము మూసేయటంలా అన్నా క్యాంటీన్లు, కార్యాచరణతో ముందుకెళ్తాం, బ్రహ్మాండంగా ముందుకెళ్తాం, దాన్ని పరిశీలన చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో వెనక్కి తగ్గేది లేదు, ముందుకే వెళ్తాం. ఏంటయ్యా నీ కార్యాచరణ? అన్నం పెడుతుంటే ఆ అన్నం తినే అన్నం పళ్ళాన్ని కూడా లాగి పారేసి అన్నాన్ని తొక్కి ఆ అన్నాన్ని నాశనం చేయడమా? ఇదే మీ కార్యాచరణ? ఇది ఎప్పుడు చెప్పాడు ఈయన? 2019 జూలై 29 చెప్పాడు ఈయన. ఇదేనా మీ కార్యాచరణ? ఇలాగా ఇప్పుడు రాయలసీమలో కూడా మొదలైంది. అన్నమయ్య జిల్లా
తంబలపల్లిలో నిన్న అతి దారుణంగా అన్నా క్యాంటీన్ తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం మా కార్యకర్తలు ఇన్ఛార్జెస్ అక్కడ అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తే పోలీసులు వచ్చి అన్నం ఆ భోజనం ఉన్న వ్యాన్ని సీల్ చేసేసి తాళం వేసుకుని వెళ్ళిపోయారు. రాత్రికి తాళం తీశారు. అప్పుడు ఆ భోజనం ఎవరికి పెట్టాలి? పోలీసులు ఇళ్ళకి పంపాలి ఆ భోజనాన్ని, లేదా వైసీపీ నాయకులకి పంపాలి ఆ భోజనాన్ని? అప్పుడు తెలుస్తుంది మీకు అన్నం విలువేంటో. పొద్దున్న తాళాలు వేసి అర్ధరాత్రి 10 గంటలకి మీరు ఆ వ్యాన్ని హ్యాండ్ ఓవర్ చేశారు అని అంటే మిమ్మల్ని ఏమనాలి? ఆ భోజనం అంతా కూడా పాడైపోయి ఉంటుంది కదా, ఎవరికి పంపాలి అది? వైసీపీ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేలకి పంపాలా, లేదా పోలీసులు ఇళ్ళకి పంపాలా? ఎందుకు ఇంత అరాచకం సృష్టిస్తున్నారు అనేది అసలు అర్థం కాని విషయం. పేదవాడికి అన్నం పెడితే తప్పేంటి? తప్పేంటి? మీరు చేయలేదు, చేయదలుచుకోలేదు. 3.5 ఏళ్ల క్రితం చెప్పారు చేస్తామని, ఇంతవరకు చేయలేదు. రాష్ట్రంలో పరిస్థితి బాగాలేదు, 1 రూపాయి సంపద సృష్టించే పరిస్థితి లేదు. ఇలాంటి టైంలో అన్నా క్యాంటీన్లు నడుపుతుంటే మీకు చేతనైతే మీరు నడపండి. ఏ తమిళనాడులో నడపట్లేదా, కర్ణాటకలో నడపట్లేదా, కేరళలో నడపట్లేదా? ఆ రోజు మేము చెప్పాం, మీరు మేము స్థాపించాం అన్నా క్యాంటీన్లు అని చెప్పి మీరు అక్కసుతో ఉన్నట్లయితే మీరు అది రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టుకోమన్నం. రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టుకొనైనా ఆ క్యాంటీన్లు నడపండి అని చెప్పి ఆ రోజు ప్రాధేయపడ్డాం. మేము అసెంబ్లీలో ప్రాధేయపడ్డాం. అయినా మీకు కనువిప్పు కలగలేదు. ఈరోజు 3.5 సంవత్సరాల తర్వాత ఇక లాభం లేదు, పేదవాడు ఆత్మహత్యలతో చనిపోతున్నారు, తిండి కూడా లేకుండా చనిపోతున్నారు అనే టైంలో ఈ రకంగా అన్నా క్యాంటీన్లు మేము నిర్వహిస్తుంటే, కొంతమంది అన్నదాతల సహాయంతో మేము నిర్వహిస్తుంటే ఈరోజు ఈ రకంగా విధ్వంసం సృష్టించడం ఎంతవరకు కరెక్ట్? అసలు మీకు మనసుందా? అన్నం విలువ తెలుసా మీకు? తల్లి విలువే తెలియని వాళ్ళకి మీకు అన్నం విలువేం తెలుస్తుంది?